నమస్కారం మిత్రులారా నేను మీ సంతోష్ని మీరు ఇప్పుడు నేను నేను వచ్చేసి మన లక్ష్మీ గణేష్ గణేష్ కళాకారు మన సదానందమన్న వాళ్ళ వినాయకుల షెడ్లో ఉన్నాను ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అంటే మన చింతగట్టు క్యాంప్ ఉంది కదా మన చింతగట్టు క్యాంప్ కాడ ఆర్టీ ఆఫీస్ పడ్డది ఆ ఆర్టీ ఆఫీస్ నుంచి చింతగట్టు ఊర్లోకి వస్తుంటే మన సదానందమన్న వాళ్ళది షెడ్ ఉంటుంది మీకు లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మనకు ఆరు ఫీట్ల గణేషుల నుంచి మొదలు పెడితే మనకు పది ఫీట్ల గణేషుల దాకైతే ఉండడం జరిగింది చూద్దాం ఇప్పుడు లోపల పోయి మాత్రం మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను కదా అన్నది ఏమేమి గణేషులు ఉన్నాయి ఏమేమి ఉన్నాయిందని ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ గణేషు దాంట్ పైన కూర్చొని ఉండడం జరిగింది ఇక్కడ వచ్చేసి రెండు ఆవులు అండ్ పంచకు చూడండి ఇంత బ్రహ్మాండంగా షేడింగ్ ఉందో ఈ షేడింగ్ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ అయితే రావడం జరిగింది ఇంకా గోల్డ్ వర్క్ ఇట్లా మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు ఆల్మోస్ట్ ఆల్ మనకు కొన్నిటికి మాత్రం ఐ పెయింటింగ్ కూడా కావడం జరిగింది ఇది చూసుకోవచ్చు ఈ గణ ఈ గణేషుడు చూసుకున్నట్టయితే మనకు ఒక సిక్స్ ఫీట్స్ అయితే ఉండడం జరిగింది చూసుకున్నట్టయితే మనకు ఐ పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో అండ్ అలానే గణేషుడు చూసుకున్నట్టయితే మనకు పగడి పెట్టుకుని ఉండడం జరిగింది సేమ్ మోడల్ గణేషున్ అండ్ కాకపోతే కొంచెం పగడి కలర్ అండ్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్స్ అండ్ ఇంకో గణేషన్ దగ్గరికి చూద్దాం ఇంకో విగ్రహం ఇంకో విగ్రహం కాడికి రావడం జరిగింది ఈ విగ్రహం చూసుకున్నట్టయితే ఈ గణేష్ చూసుకున్నట్టయితే మనకు తామర పూ పైన కూర్చొని ఉన్న గణపయ్య అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆవు చూడండి ఈ గణేషుడు చూసుకున్నట్టయితే మనకు మొత్తం కృష్ణుని కాన్సెప్ట్లో ఉండడం జరిగింది అండ్ హెయిర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి కదా హెయిర్స్ కూడా ఇంకా చూసింది కదా మూసి కూడా చూసుకున్నట్టయితే మనకు గణేషునికి రైట్ సైడ్న ఇక్కడ చూసుకుందాం ఇంకో విగ్రహం కాడికి రావడం జరిగింది ఈ గణేషుడు చూసినట్టయితే మనకు రథం పైన కూర్చొని గణపయ్య ఆయన అలానే ఒకటే ఆవు ఉండడం జరిగింది చూడండి రైట్ సైడ్న చూసినట్టయితే మీకు ఐ పెయింటింగ్ ఎంత బాగుంది అంటే కొంచెం దగ్గర నుంచి చూపిస్తాం మీకు ఐ పెయింటింగ్ అనేది మీరు చూసుకోవచ్చు చాలా బాగా వచ్చేసింది కదా మీకు ఈ గణేషుని హైట్ వచ్చేసి మీకు ఒక సెవెన్ వన్ టు ఎయిట్ ఫీట్స్ మధ్యన ఉంటుంది మీ కలరింగ్ వరకు కూడా చూడండి చాలా బాగా వచ్చేసింది ఆయన అలానే మనకు మూసీకు చూసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే ఇక్కడ కింద అయితే ఉండడం జరిగింది చూడండి చూసుకుందాం నాకు డిజైనింగ్ కలరింగ్ అనేది ఎంత బాగా వచ్చిందంటే చాలా 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 బాగా వచ్చేసింది చూడండి కొంచెం మీకు లాంగ్ వీల్ నుంచి కూడా నేను చూపిస్తాను ఇక్కడ ఏంటంటే చాలా స్పేస్ అనేది చాలా చాలా తక్కువ ఉన్నది మీకు ఇందుకోసమే నేను కొంచెం లాంగ్ వీల్ చూపిస్తలేను ఇక్కడ వీలైనంత వరకు అయితే మాత్రం లాంగ్ వీల్ చూపిస్తా చూసుకోవచ్చు ఇప్పుడు గణేష్ చూసింది కదా మొత్తం ఎగ్ధాం ఉన్నాయి కదా అసలు గణేషుని మాత్రం ఇక్కడ చూసుకుందాం మనం ఇంకో విగ్రహం కాడికి రావడం జరిగింది ఈ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే గణేషునికి మన పిల్లో మాత్రం రైట్ సైడ్న ఉండడం జరిగింది చూడండి అండ్ అలానే ఈ గణేషుడు చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్న గణపయ్య బ్యాక్గ్రౌండ్ ఇంకా కలరింగ్ ఇంకా చాలా వరకు అనే పెండింగ్ ఉంది మీకు ఒకసారి ఐస్ పెయింటింగ్ అనేది చూపిద్దాం అనుకుంటున్నా దీంట్లో ఈ గణేషుని చూసుకున్నట్టయితే మనకు ఒక నైన్ ఫీట్స్ వరకు ఉంటుంది చూసింది కదా అన్ని డిఫరెంట్ కలర్స్లలో అయితే రావడం జరిగింది గణేషుడు మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం చాలా చాలా అంటే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ చూసుకుందాం ఈ గణేషుడు చూసుకున్నట్టయితే మనకు నంది పైన నంది వచ్చేసి మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది అండ్ అలానే ఈ చూసు గణేష్ చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది ఈ గణేషుడి హైట్ వచ్చేసి మనకు ఒక ఎయిట్ ఫీట్స్ గణేషుడిది చూస్తాం కదా కొంచెం లాంగ్ వ్యూ కూడా చూపిస్తాం ఇక గణేషునికి చూసుకోవచ్చు ఇంకొక విగ్రహం అయితే చూసుకుందాం ఇంకొక విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ మన మాత్రం మనకు సరస్వతి అమ్మవారు రై లెఫ్ట్ సైడ్న అండ్ అలానే గణేషునికి రైట్ సైడ్న మా మాత కూర్చొని ఉండడం జరిగింది మధ్యలో వచ్చేసి మనకు గణేషుడు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది గణేషుడు చూడండి మనకు కల్చమ్ది బ్యాక్గ్రౌండ్ అనేది ఎంత బాగా వచ్చేసింది అంటే డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు మనకు ఆ చెమ్ము చెమ్ముంటాయి కదా ఆ డిజైనింగ్ మాత్రం చాలా బాగా వచ్చేసింది పైన కొబ్బరికాయ ఇట్లా అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఐ పెయింటింగ్ కూడా చాలా చాలా బాగా వచ్చేసింది అండ్ మనకు మూసి కూడా చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్న ఈ గణేషుని హైట్ కూడా వచ్చేసి మనకు ఒక సెవెన్ ఫీట్స్ గణేషుడి దీంట్లో కూడా చాలా చాలా బాడీ కలర్స్ అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉండడం జరిగింది అండ్ అలానే ఇంకో గణేషం కాడికి అయితే వెళ్ళి చూద్దాం మనం చూసి ఈ పంచ వచ్చేసి మనకు పింక్ కలర్ అండ్ కొంచెం బ్లూ కలర్ కూడా షేడింగ్స్ అయితే రావడం జరిగింది కండువ వచ్చేసి మనకు గ్రీన్ కలర్లో చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఐ పెయింటింగ్ బ్యాక్గ్రౌండ్ ఇట్లా మొత్తం చాలా చాలా బాగుంది అండ్ పైన వచ్చేసి మనకు మహాదేవుని త్రిశూలం కూడా ఉండడం జరిగింది చూడండి చూసుకున్నారు కదా ఆభరణాలు కూడా ఎంత బాగున్నాయి అంటే చాలా చాలా ఇంకా గోల్డ్ వర్క్ ఇంకా కంప్లీట్ అయినాక మాత్రం గణేషుడు మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ గణేషుని హైట్ వచ్చేసి మనకు ఒక ఎయిట్ ఫీట్స్ గణేషుడి ఇంకా చూసుకుందాం ఇంకో విగ్రహం కాడికి రావడం జరిగింది ఈ విగ్రహం గణేష్ చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్న గణపయ్య చూడండి ఓన్లీ సింగిల్గా అంటే చక్రం ఇట్లా బాగున్న డిజైన్ ఈ గణేషుని హైట్ వచ్చేసి ఒక సిక్స్ ఫీట్స్ ఉంటుంది అండ్ అలానే మనకు మూసి కూడా చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్న చూసింది కదా మనకు ఈ లైన్లో మాత్రం మొత్తం మనకు సేమ్ మోడల్ కనీసలు అయితే ఉండడం జరిగింది చూడండి చూసుకుందాం ఇంకో విగ్రహం కాడికి రావడం జరిగింది ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్న గణపయ్య బొజ్జ గణపయ్య చూడండి చాలా బొజ్జ బాగుంది కదా ఇంకా బాడీ కలర్ ఒకటే కావడం జరిగింది అండ్ ఇయర్స్లలో కూడా మనకు పెయింటింగ్ కావడం జరిగింది బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు దత్తాత్రేయ స్వామి వారైతే ఉండడం జరిగింది చూడండి ఈ ఈ గణేషుని హైట్ వచ్చేసి మనకు ఒక నైన్ ఫీట్స్ వరకు ఉంటాయి గణేషుడు ఇది అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉన్న గణపయ్య అండ్ మనకు మూచికొని వచ్చేసి కింద కాలు కాడ ఉండడం జరిగింది చూడండి వినాయ గణేషుడు కూడా మనకు కాలు పెట్టుకొని కూర్చో మన మూసుకుని మీద కాలు పెట్టి కూర్చొని ఉండడం జరిగింది అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనకు ఓన్లీ బాడీ కలర్ ఒకటి చేంజ్ అయింది కదా మనకు మన అమ్మవార్లు అయితే ఉండడం జరిగింది చూడండి ఇక్కడ చూసింది కదా అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా వచ్చేసింది చూడండి డిజైనింగ్ వర్క్ ఈ గణేషన్ హైట్ చూడొచ్చేసి మనకు ఒక నైన్ ఫీట్స్ అండ్ సేమ్ మోడల్స్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉండడం జరిగింది అండ్ ఇంకో విగ్రహం చూసుకుందాం మనం ఇక్కడ ఇంకో విగ్రహం కాడికి రావడం జరిగింది ఈ గణేషుడు చూసుకుంటే మనకు సిట్టింగ్ పొజిషన్లో మహారాజా మోడల్లో లో ఉండడం జరిగింది చూసింది కదా ఈ గణేష్ని వచ్చేసి రైట్ సైడ్న మనకు ఋషి అండ్ మధ్యలో శివుడు అండ్ ఇక్కడ మాత్రం మన టెంపుల్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఉండడం జరిగింది నాకు తెలిసి అయితే మాత్రం ఇది మరి కేదార్నాథ్ టెంపుల్ మరి తెలియదు అండ్ మోస కూడా చూసుకున్నట్టయితే మనకు రైట్ కింద లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది ఈ లైన్లో చూసుకున్నట్టయితే మనకు సేమ్ మోడల్ గణేశులు అయితే ఉండడం జరిగింది చూడండి అండ్ అలానే ఇంకా లోపలి పోయి చూద్దాం ఇంకా కొంచెం పెద్ద పెద్ద గణేషులు కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకుందాం మనకు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్న గణపయ్య మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది అండ్ అలానే ఈ గణేషుని హైట్ వచ్చేసి చూడండి ఇంకా షేడింగ్ వర్క్స్ మొత్తం అయితే కంప్లీట్గా అంటే టోటల్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్న సిచ్యువేషన్లో కంప్లీట్గా ఉన్నాయి ఇంకా ఈ గణేషుడు చూసుకున్నట్టయితే మనకు పగిడి పెట్టుకోవడం జరిగింది చూడండి ఈ ఎగ్జాక్ట్ హైట్ వచ్చేసి మనకు ఒక నైన్ ఫీట్స్ అయితే ఉంటాయి గణేషుడు అండ్ మూషక్ చూసుకున్నట్టయితే మనకు కింద లెఫ్ట్ సైడ్ని ఉండడం జరిగింది సేమ్ మోడల్ గణేషుడికి కాకపోతే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలరింగ్ అనేది చేంజెస్ చూసుకున్నట్టయితే ఇంకో విగ్రహం కాడికి రావడం జరిగింది ఈ విగ్రహం చూసుకున్న గణేషుడు చూసుకున్నట్టయితే మనకు మన మూషి కూడా అయితే గణేషుని లెఫ్ట్ సైడ్న అండ్ అలానే ఇది చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో గణపయ్యాయి ఇక్కడ ఏంటంటే అసలు స్పేస్ అనేది లేదు చాలా తక్కువ స్పేస్తో ఉండడం జరిగింది దానికోసమే కొంచెం మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణేష్ని బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు రాములవారు అండ్ లక్ష్మణుడు అండ్ హనుమాన్ పైన చూడండి హనుమంతుడు చూసింది కదా ఈ గణేషుని హైట్ వచ్చేసి మనకు ఒక లెవెన్ టు ట్వెల్వ్ ఫీట్స్ మధ్యలో ఉంటుంది సేమ్ మోడల్ కొంచెం కలర్స్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అండ్ అలానే ఇంకో గణేష్ని చూసుకుందాం మనం ఇక్కడ చూసుకుందాం ఇంకో విగ్రహం ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చుని ఉండడం జరిగింది అండ్ అలానే సిట్టింగ్ పొజిషన్ మన బొజ్జ కనపయ్య బొజ్జ చూడండి ఎంత బాగుందో ఇంకా మనకు లైట్గా అయితే మాత్రం టచ్చింగ్ అంటే ఇంకా మనకు వచ్చేసి లైట్గా అయితే మాత్రం టచ్చింగ్స్ అయితే కావడం జరిగింది షేడింగ్స్ అయితే కావడం జరిగింది మనకు చెవులల్లో ఇట్లా డిజైనింగ్ వర్క్ అనేది చూడండి ఎంత బాగా వచ్చేసింది అంటే అంత బాగా వచ్చేసింది మనకు ఐస్ దింపక ముందుకే ఐస్లల్లో ఒక గ్లో అనేది కనిపిస్తుంది కదా అండ్ ఇంకోటి ఏంటంటే మనకి గణేష్ వచ్చేసి ఒక టెన్ ఫీట్స్ గణేష్ తుండం పైన కూడా ఇంకా గోల్డ్ వర్క్ రాకముందుకే తుండం పైన కూడా చాలా చాలా బాగా వచ్చేసింది డిజైనింగ్ వర్క్ కూడా చెవులలో ఇట్లా అండ్ ఆభరణాలు కూడా ఎక్సలెంట్ మనకు మూసి కూడా వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ ఉండటం జరిగింది చూసింది కదా మొత్తానికైతే మనకు ఇక్కడ ఉన్న గణేషులని మొత్తం చూపించిన అండ్ అలానే ఇక్కడ మీకు నచ్చినట్లయితే మాత్రం అన్న కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా తప్పకుండా మాత్రం అన్న కాల్ చేయండి కాల్ చేసి మాత్రం కనుక్కోండి మీకు అలానే నా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ నా వీడియో కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం న సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కొక్క బిల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి ఆల్ అండి అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో సంతోష్ బ్లాగ్స్ అని ఉంది కదా ఫాలో చేయని వాళ్ళు అంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను